फ्रेंड्स वेलकम टू माय चैनल मे मुझे वीडियो एंटे नी आलोचना विधानमे नी संपद दी खचिता नी आलोचना विधानमे संपद अटे पेदवाड़ उना कोटेश्वर का जस्ट युवर वे आफ थिंकिंग नी आलोचन मारे कोटेश्वर अतु ने बल्लुद्दी चुपगन दीन प्राक्टिकल एग्जांपल नैन तमु राम पेर నేను మా మాంగారి వాళ్ళ ఫ్యాక్టరీలో మీకు అందరికి చెప్పిన స్టోరీనే దాంట్లో ఇన్వెస్ట్ చేసి బ్లాండ్ అమ్ముకొని రోడ్డు మీద పడి అవన్నీ చేసి ఆ పొజిషన్ ఉన్నప్పుడు మా తమ్ముడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అందరూ అన్నాడు ఈ చదువుకొని వేస్ట్ వాడికంటే వీడికంటే వాడే బెటర్ పెద్దోడికంటే చిన్నోడి బెటర్ ఇది కామన్ ఊర్లో అట్లాగే అంటారు అట్లా అన్నారు అన్న తర్వాత మావాడు ఫుల్ రెచ్చిపోయాడు రెచ్చిపోయిన తర్వాత అప్పటికి వాడికి ఏం లేవు అంటే మన కెట్లుంటదంటే ఊర్లల్లో గాని మన ఫ్యామిలీస్ లో గాని మనకంటే కొంచెం అప్పున్న కంపేర్ చేస్తారు కొంచెం డౌన్ ఉన్న కంపేర్ చేస్తారు అంటే పెద్ద మోడల్ పెద్ద పెద్దోలని తీసుకొని కంపేర్ చేయం మనం అనికే మన బతుకులట్లా ఎడిస్తాయి పక్కనోడికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి ఇంకా గ్రేట్ పక్కనోడికన్నా కొంచెం తక్కువ ఉంటే ఇంకా వేస్ట్ ఆ టైప్ లో కంపేర్ చేస్తారు మనల్ని అయితే మా తమ్ముడికి అప్పుడు ఏం లేదు పెద్దగా కాకపోతే నాతో కంపేర్ చేస్తే నాకన్నా చాలా బెటర్ ఆ పొజిషన్ లో ఉన్న తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను రియల్ ఎస్టేట్ చేశాను ఇల్లు కట్టాను సెటిల్ అయిపోయాను అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత వాడికన్నా నేను కొంచెం నేను వాడికన్నా బెటర్ పొజిషన్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత వాడిని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు నీకంటే వాడే బెటర్ వాడి కింద వాడే మన లేచిలో వాడాడు నువ్వు ఇంకా అట్లనే ఉన్నాను తర్వాత మా తమ్ముడు పొజిషన్ డౌన్ అయిపోయింది ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు వాడు పెద్దగా చదువుకోలేదు ఇక్కడ పరిస్థితి ఏంటంటే నేను మా తమ్ముడిని క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేను మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ తర్వాత నేను నిలబడ్డ తర్వాత నేను చాలా ట్రై చేశాను మా తమ్ముడికి వేరే బిజినెస్ పెట్టు ఇంకోటి చేయి అది చేస్తాం ఇది చేద్దాం హెల్ప్ చేస్తాను అది చేయని చెప్పి చాలా ట్రై చేశాను వాడు ఏం చేశాను అంటే నేను హెల్ప్ చేస్తున్నప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటాడు అవి వాడేసుకుంటాడు కానీ వాడి థింకింగ్ ఎట్లుంటుందంటే లైఫ్లో సంపాదించాలి నేను పెద్దగా సంపాదించాలి నేను అన్నగా అన్న లెవెల్కి ఎదగాలి లేకపోతే నేను ఇంకా బాగా సంపాదించి నేను కోటీశ్వరుడు కావాలన్నట్లుండవు వాడి ప్లాన్స్ కానీ వాడి ఆలోచనలు కానీ వాడి ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు కానీ బయట డిస్కస్ చేసినప్పుడు కానీ మీడియా కొరకు ఉంటాయి అంటే వాడికి ఎంతసేపు ఉన్నా నాకు నెలకి 20,000 వస్తే చాలు ఎన్నిసార్లు చెప్పినా వాడు నాకు నెలకి 20,000 అంటే చాలా ఎక్కువ నెలకి 20,000 వస్తే చాలు అది వాడి ఉద్దేశం వాడి ఆలోచనలు అట్లాగే ఉంటాయి వాడి ప్లాన్లు అట్లాగే ఉంటాయి వాడు చేసే బిజినెస్లు అట్లాగే ఉంటాయి వాడి లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది ఏం చేసినా అట్లా కాదురా నువ్వు ఎదగాలి ఇంకా ఈ బిజినెస్ చేయి ఆ బిజినెస్ చేయి లేకపోతే ఇంకోటి చేయి ఓ ట్రాక్టర్ కొని అగ్రికల్చర్ చేయి లేకపోతే ఇంకోటి చేయి పెద్దగా ఎదగాలంటే నాకెందుకు నాకు అవసరం లేదు నాకు 20,000 వస్తే చాలు అంటే కంఫర్ట్ జోన్ అని కాదు అంటే వాడికి ఒక పెద్ద ఆలోచనలు అనేవి రావు ఎందుకు రావు అర్థం కాదు నేను ఎన్నోసార్లు చెప్పి 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 అలసిపోయినా నేను అట్లా కాదురా అట్లా ఆలోచించకు డబ్బులు వస్తాయి ఇట్లా ఇట్లా అని ఎన్నిసార్లు చెప్పినా వాడు చెవులకోదు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా చాలామందికి అట్లే ఉంటుంది అంటే మీరు డబ్బు సంపాదించాలని మీకు ఉంటుంది కానీ ఎంత డబ్బు సంపాదించాలి ఎందుకోసం సంపాదించాలి మీ లైఫ్ స్టైల్ ఏది మారాలి మీ పిల్లల జీవితాలు ఎలా మారాలి అవి మీకు క్లారిటీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు చేసే ప్లాన్లు సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా మీకు 10 కోట్లు సంపాదించాలని ఉంది 10 కోట్లతో మీరు ఏది మెరుగుపరుచుకుంటారు మంచి డూప్లెక్స్ హౌస్లో ఉంటారా ఒక లగ్జరీ కారు ఉంటారా పిల్లలకు బ్యాకప్ పెట్టుకుంటారా ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ఉంటారా మీకు ఏం కావాలో అట్లా ఆలోచిస్తే మీకు క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మీరు జరిగితీరేటట్టు మీ మైండ్ చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ చాలా చాలా పవర్ఫుల్ కానీ చాలామంది ఏం చేస్తారంటే నాకు అప్పులు పోతే చాలు ఉన్న కాడుకుండని ఎంబడేసుకపోయేది ఏముంది ఎంబడేసుకపోయేది ఏం లేదు నేను చెప్తాను ప్రతి వీడియోలు చెప్తాను కానీ ఉన్నన్ని రోజులు హ్యాపీ ఉండాలి కదా ఉన్నన్ని రోజులు ధనికుడే రిచ్ అయ్యేది ప్రతి ఒక్కరు రైటు అది న్యాచురల్ రైట్ అది అందరికీ హక్కు అది ధనవంతుడయ్యే అందరి హక్కు నువ్వు ఎందుకు పేదవాడిగా బతకాలి ఎందుకు నాశనం చేసుకోవాలి నీ జీవితాన్ని ఎందుకు లిమిటెడ్గా పెట్టుకోవాలి నాకు ఇంత వస్తే చాలు నెలకు నాకు 10,000 వస్తే చాలు నాకు 20,000 వస్తే చాలు అట్లా ఎందుకు అనుకోవాలి నేను నెలకు ఎందుకు 10 లక్షలు సంపాదించాలని ఎందుకు అనుకోవద్దు ఒక గోల్ పెద్ద గోల్ ఎందుకు పెట్టుకోవద్దు ఒక పెద్ద టార్గెట్ ఎందుకు పెట్టుకోవద్దు
నీ మైండ్ సెట్ ఎప్పుడైతే నాకు పెద్దది కావాలి, నా జీవితం ఉన్నది ఒకటే, నేను జీవితంలో సాధించాలి, నేను అందరికీ ఆన్సర్ చెప్పాలి, నేను నేనంటే ఏదో నిరూపించుకోవాలి, లేకపోతే నేను లగ్జరీగా బతకాలి, లేకపోతే నా లైఫ్ స్టైల్ మారాలి, నా పిల్లల నాలాగా స్ట్రగుల్ కాకూడదు అని జీల్ ఎప్పుడైతే నీకు ఉంటుందో నీ మైండ్లో, ఆటోమేటిక్గా దానికి సరిపోయిన మార్గాలు నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు చూపిస్తుంది. అంతేగాని నువ్వు ఎప్పుడైతే లోగా పెట్టుకుంటావు నీ టార్గెట్స్, ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు లోనే చూపిస్తుంది. ఫస్ట్ నీ థింకింగ్ మార్చు, నీ థింకింగ్, నువ్వు ఆలోచన చేసే విధానం మార్చు. తర్వాత నాకు ఈ కెపాసిటీ ఉందా, డౌటింగ్ చూస్తారు ఎంతమంది. సపోజ్ నేను ఇప్పుడు అంటున్నా ఎగ్జాంపుల్, మా తమ్ముడే అంటున్నా నెలకు 20,000 సంపాదిస్తే చాలని. నువ్వు వాడు నెలకు 2 లక్షలు టార్గెట్ పెట్టుకోవాలంటే నాకు ఎందుకు అంటాడు, 2 లక్షలు అది నాతో కాదు, మన వల్ల కాదు, నాకు అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను ఇన్ని రోజులు ఇప్పటికే ఇంతవరకు ఎప్పుడు 2 లక్షలు సంపాదించలేదు, నేను గాల్లో మెడల్ కట్టను, నాతో కాదు, ఇట్లాంటివి సేమ్ మిమ్మల్ని కూడా అట్లాంటివి మిమ్మల్ని హోల్డ్ చేస్తే మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వు. అసలు మీ ఆలోచన విధానం మారితే మీకు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. మీ ప్లాన్స్ మారాలి, మీ వ్యూస్ మారాలి, మీ లైఫ్ స్టైల్, నేను ఇలా ఉండాలి, ఈ టైం వరకు నేను ఇలా ఉండాలి, నేను ఇంత సంపాదించాలి, వాడు సంపాదించి నాకేం తక్కువ, నేను ఎందుకు సంపాదించలేను, వాడు మనిషి నేను మనిషి, నేను ఎందుకు బీదరికంలో ఉండాలి, నేను ఎందుకు టెన్షన్లో పడాలి. మీకై మీరు క్వశ్చన్లు వేసుకోండి, మీకై మీరు మారండి, జీవితం ఆటోమేటిక్గా మారుతుంది. నీకు ఎప్పుడైతే ఒక పెద్ద గోల్స్ పెట్టుకొని, ఒక రేంజ్ గోల్స్ పెట్టుకొని, దానివల్ల నా లైఫ్ స్టైల్ మారిపోతుంది, నా పిల్లల బతికి ఇలా మారిపోతుంది, నేను ఇలా మార్చగలను, నా జీవితం నేను ఏదైనా సాధించగలను నమ్మకం ధైర్యం మీకుండి ఒక పెద్ద గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ దిశగా మీరు ఆలోచించండి, ఖచ్చితంగా మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని రీచ్ చేస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ట్యూన్ యువర్ మైండ్, మీ ఆలోచన విధానం మార్చండి. ఎలా మార్చాలి? ఐడెంటిఫై యువర్ గోల్స్. మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అది ఐడెంటిఫై చేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి, పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేయకండి. చాలా అందరు చేసే తప్పు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోకుండా ఎంతసేపు పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. మీకు ఏం కావాలి జీవితం నుంచి, మీరు ఏం ఆశిస్తున్నారు, అది ఫైండ్అవుట్ చేసి దాని మీద ఫోకస్ చేయండి. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా మీరు మారుతారు. టైం పడుతుంది, ఒక సడన్ రాత్రి ఎవడు కోటీశ్వరుడు కాడు, సక్సెస్ రాత్రి ఊకే కాదు, కంపల్సరీ కావాలి. కానీ టైం కావాలి, కానీ మీరు ఉన్నతంగా ఎదగాలి, లేకపోతే కోట్లు సంపాదించాలి, లేకపోతే నాకంటూ వాల్యూ ఒక నేనంటే ఏం చూపించుకోవాలి, లేకపోతే నా జీవితం మారాలి, నా లైఫ్ స్టైల్ మారాలని మీకు కసి జీలు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా అది జరిగి తీరుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చేంజ్ యువర్ థాట్స్. మీడియాకర్గా ఆలోచించకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకటే తెలివితేటలు ఉంటాయి. ఎవరికి ఎక్కువ ఉండవు, ఎవరికి తక్కువ ఉండవు, అందరం ఒకటే మనుషులం, అందరికీ ఒకటే కెపాసిటీ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ఒకటి రిచ్ అవుతున్నాడు, ఒకటి పూర్ అవుతున్నాడు అంటే కారణం ఏంటంటే కేవలం ఆలోచనలే. మీరు పేదవాడిగా ఆలోచిస్తే పేదవాడు అవుతారు, మీరు ధనికుడిగా ఆలోచిస్తే ధనికుడు అవుతారు. మీ ఆలోచన విధానం మారాలి. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ మర్చిపోండి, నెగిటివ్గా థింక్ చేయకండి. నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను, ఆయన చేసినాక నేను ఎందుకు చేయలేను, అందరిది ఒకటే జీవితం, నేను ఏదైనా చేయగలను, నా లైఫ్ నేను మార్చుకోగలను ధైర్యం ఆలోచన ఉంటే చాలు. మీరు ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ఆలోచనలు చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏం కావాలో ఒక బిగ్ థింకింగ్ మీరు ఎప్పుడైతే చేస్తారో మీ సబ్కాన్షియస్ మైండ్ దానికి సరిపోయిన, దానికి మీకు ఏం కావాలో అవన్నీ ఆ మార్గాలన్నీ మీ సబ్కాన్షియస్ మైండే చూపిస్తుంది. సో ఆలోచన విధానం మార్చుకోండి. నా వల్ల కాదు, అంత మన చేత కాదు, మా ఫ్యామిలీ పూరు, నేను చదువుకోలేదు, మా ఫ్యామిలీలో అంతగానో ఎవరు ఎదగలేదు, ఇట్లాంటివి మళ్ళీ వెనక్కి పట్టి చూపి లాగిచ్చేస్తాయి. అట్లా నాశనం చేసుకోకండి. ఈరోజు మీకున్న పరిస్థితులు బేస్ చేసుకొని మీ గోల్స్ సెట్ చేసుకోకండి. మీకు ఏం కావాలో ఇంతవరకు నిన్నటి వరకు మీ జీవితం, మీరు చేసిన పనులు, మీ ఆలోచన విధానమే ఈరోజు మీకున్న స్థితి. ఇప్పటివరకు మీరు ఆలోచన చేసిన ఆలోచన విధానం మీకున్న స్థితి. ఇప్పటి నుంచి, ఈరోజు నుంచి మీ ఆలోచన విధానం మార్చండి. మీ ఫ్యూచర్ ఖచ్చితంగా మారుతుంది. ప్రతి ఒక్కడు సంపాదించగలడు, ప్రతి ఒక్కడు డెవలప్ కాగలడు, ప్రతి ఒక్కడు సక్సెస్ కాగలడు. ఓన్లీ స్టార్ట్ ఫ్రమ్ యువర్ థాట్. మీ ఆలోచన విధానం మార్చుకుంటే మీరు ఎన్ని కోట్లైనా సంపాదించగలరు, ఎంత దూరం ఎంత పెద్దగైనా సక్సెస్ కాగలరు. ఫోకస్ ఆన్ యువర్ థాట్స్. మీకు మంచి ఆలోచనలు చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారు, డబ్బులు సంపాదించి తీరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.